రాజమండ్రి రోడ్కమ్ రైల్ బ్రిడ్జికి అర్ధ శతాబ్దం నిండింది. 50 ఏళ్ల క్రితం సరిగ్గా నవంబర్ 20, 1974 ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. అప్పట్లో భారత రాష్ట్రపతిగా ఉన్న ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ చేతుల మీదుగా రాజమహేంద్రవరం రోడ్కమ్ రైల్ బ్రిడ్జిని ప్రారంభోత్సవం జరిగింది. అటు కొవ్వూరు, ఇటు రాజమండ్రి రెండు ప్రాంతాలను కలుపుతూ గోదావరి జిల్లాలకు మణిహారంగా మారిన ఈ బ్రిడ్జ్ 50 ఏళ్లుగా సేవలందిస్తుంది. అప్పట్లో దేశంలోనే అతి పొడవైన రోడ్కమ్ రైల్ బ్రిడ్జిల్లో రెండవదిగా గుర్తింపు పొందింది. 1964 మూడవ పంచవర్ష ప్రణాళికలో భాగంగా కొవ్వూరు, రాజమండ్రి మధ్య రెండు వరుసల రైలు మార్గాన్ని నదిపై నిర్మించాలని తీర్మానం చేశారు. అయితే అప్పటికే ఉభయ గోదావరి జిల్లాల మధ్య రైళ్ల రాకపోకలకు ఒక వంతెనుండేది. ఇది రెండవ రైలు వంతెనగా నిర్మాణానికి ప్రతిపాదించారు. కేవలం రైలు వంతెనగానే కాకుండా రోడ్కమ్ రైలు వంతెనైతే లాంచీలపై అటు ఇటు ప్రయాణం చేస్తున్న గోదావరి వాసులకు రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేసినట్టు అవుతుందంటూ చాలామంది ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. లాంచీల మీదే ఆధారపడి అటు భద్రాచలం వరకు, ఇటు కొవ్వూరు వరకు వెళుతున్న రాజమండ్రి వాసులకు రోడ్డు మార్గం అత్యంత సౌకర్యవంతంగా ఉంటుందంటూ చాలామంది కోరుకున్నారు. దానికి తగ్గట్టుగా రోడ్కమ్ రైలు వంతెనగా దీన్ని మార్చి 1966 నిర్మాణం ప్రారంభించి 1974 ఆగస్టు నాటికి 8 ఏళ్లలో వంతెనను పూర్తి చేశారు. సుమారు 2.8 కిలోమీటర్ల పొడవుండే రైలు మార్గం, 4.1 కిలోమీటర్ల పొడవుండే రోడ్డు మార్గం సిద్ధమైంది. ఆ తర్వాత గోదావరి జిల్లాల మధ్య రాకపోకలకు అత్యంత సౌకర్యవంతంగా మారింది. 50 ఏళ్లుగా రెండు విధాల ఈ వంతెన ఉపయోగపడుతుంది. అప్పట్లో ఈ రైలు వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆకాశవాణిలో ప్రత్యక్ష ప్రసారం కూడా చేశారు. ఉషశ్రీ అత్యంత అద్భుతంగా ప్రతి క్షణాన్ని శ్రోతలకు కళ్లకు కట్టినట్లుగా వివరించే ప్రయత్నం చేశారు. దాంతో రోడ్కమ్ రైల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం అత్యంత ఆడంబరంగా జరిగింది. అప్పటి నుంచి ఈ రోడ్కమ్ రైలు వంతెన ద్వారా వేలాది వాహనాలు నిత్యం ప్రయాణం చేస్తున్నాయి. రాజమండ్రి కొవ్వూరు మధ్య లాంచీల ప్రయాణం ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయింది. దాంతోపాటుగా అప్పటి నుంచి షటిల్ బస్సులు కూడా కొవ్వూరు, రాజమండ్రి మధ్య తిప్పడం ద్వారా రాజమండ్రిని వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేయడంలో అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర రాజమండ్రి రోడ్కమ్ రైల్ బ్రిడ్జిదేనని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ పదే పదే దెబ్బతింటున్న తరుణంలో దాన్ని సరిచేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. దాంతోపాటుగా మరొక ప్రత్యామ్నాయ రైలు వంతెనను కూడా ప్రతిపాదించారు. త్వరలోనే అది కూడా కార్యరూపం దాల్చే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు.